హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ పోర్టల్ గురు సో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిప్లొమా థర్డ్ సెమిస్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కొన్ని నార్మల్ బేసిక్స్ ఇంట్రొడక్షన్ పార్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను జస్ట్ ఏంటి అని అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి ఏమేమి ఉంటాయి సో వాటిలో ఉండే వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ అంటే ఏంటి అందులో డిపెండెంట్ వేరియబుల్ కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ కానీ కో కానీ సో వీటన్నిటి మనం తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రొడక్షన్ జస్ట్ బేసిక్స్ మాత్రమే ఓకే అదేవిధంగా వీటిలో ఒక టైప్స్ ఏంటి ఎన్ని టైప్స్ ఉంటాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి సో వాటిని వాటి యొక్క డెఫినేషన్ ఏంటి వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేది ఒక చిన్న ఇది అనమాట సో మనం ఇక్కడ ఏంటి అని అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ చూద్దాం ఫస్ట్ థింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి సో ఫస్ట్ థింగ్ డెఫినేషన్ వచ్చేసి డెఫినేషన్ So first question friends an equation involves an equation involves independent variable independent variable dependent variable and derivative of coefficient is called is called okay an equation involves independent variable dependent variable and derivative of coefficients that will be called differential equation ఓకే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమేమి కలిగి ఉంటుందంట ఇండిపెండెంట్ వేరియబుల్ని అదేవిధంగా డిపెండెంట్ వేరియబుల్ని డిఫ్ డిఫరెన్షియల్ సారీ డెరివేటివ్ ఆఫ్ క్వశ్చన్ సో ఈ మూడుని కలిగి ఉంటుంది దీన్ని మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని అంటాం ఓకే సో ఫస్ట్ మనం ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిబై డిఎక్స్ ఆఫ్ వై స్కేర్ ప్లస్ డి త్రీ ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటిది ఒక నార్మల్ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేజ్ చేసిన తర్వాత వచ్చే స్టెప్ ఇది అనమాట సో ఫస్ట్ దీని యొక్క నార్మల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది నార్మల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో కదా ఇది ఒక నార్మల్ ఈక్వేషన్ ఓకే ఒక నార్మల్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకు వచ్చి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్కేర్ ప్లస్ ఎక్స్ ఆఫ్ వై స్కేర్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో మనం డెఫినేషన్ చూసాం చూడండి అండ్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ డేరేబు ఆఫ్ కోప్షన్స్ రికార్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా అయితే ఇందులో వేరేబుల్స్ అంటే ఏంటి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి సో ఫస్ట్ థింగ్ చాలామందికి వచ్చే డౌట్స్ వేరియబుల్స్ అంటే ఏంటి ఒక ఈక్వేషన్లో చూడండి వేరియబుల్స్ అంటే చూడండి మనకి ఎక్స్లలో వైలలో కానీ ఒక్కొక్క దాంట్లో యూవి సెర్లలో కానీ ఒక్కొక్క దాంట్లో ఎస్ ఎస్టు యూవీ కానీ సో ఆ విధంగా ఉండడం జరుగుతుంది సో మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్లో చూడండి మనకున్న వేరియబుల్స్ వచ్చేసి ఎక్స్ వై వీటిని మనం ఏమంటామంటే వేరియబుల్స్ అని అంటాం సో గుర్తుపెట్టుకోండి వీటిని మనం ఏమంటాం వేరియబుల్స్ అంటాం ఎక్స్ వైని మనం ఏమంటాం వేరియబుల్స్ అని అంటాం ఓకే సో నెక్స్ట్ వేరియబుల్స్ అంటే తెలిసింది మనకి ఒక్కొక్క దాంట్లో ఏంటి అంటే ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ జెడ్ స్కేర్ అప్పుడు మనకి వేరియబుల్స్ ఏమేమి ఉంటాయి ఎక్స్ స్కేర్ అంటే ఎక్స్ ఉంటుంది వై ఉంటుంది జెడ్ కూడా ఉంటుంది కదా అంటే అందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి త్రీ వేరియబుల్స్ ఉన్నాయి ఇందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి టూ వేరియబుల్స్ ఉన్నాయి ఓకే సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి డిపెండెంట్ వేరియబుల్ ఏంటి వేరియబుల్ అంటే ఏంటో తెలిసింది మరి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి ఓకే సో మనకిచ్చే ప్రాబ్లం కానీ మనకిచ్చే ఈక్వేషన్ని కానీ మనం డిఫరెన్షియేట్ చేస్తూ పోతే మనం స్టెప్ బై స్టెప్ మల్టిప్లికేషన్ అంటే స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేస్తాం కదా సో మనకిచ్చే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ ఈక్వేషన్ని మనం ఒక నార్మల్ ఈక్వేషన్ మనం ఏం చేస్తాం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా ఓకే ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు మనకు వచ్చిన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది ఓకే ఈ స్టెప్ అనేది మనకు రావడం జరుగుతుంది ఓకే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసిన తర్వాత డి బై డిబైడీఎక్స్ ఆఫ్ ఎక్స్ స్కేర్ ప్లస్ డి బై డిబైడీఎక్స్ ఆఫ్ వై స్కేర్ ప్లస్ త్రీ ఇంటూ డి డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఓకే మరి ఇందులో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి ఓకే ఇక్కడ చూడండి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటున్నాం చూడండి ఎక్స్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ వేరియబుల్ని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటాం ఓకే ఏమంటాం ఇండిపెండెంట్ వేరియబుల్ ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటిది ఎక్స్ అనేది ఏంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ ఓకే ఎక్స్ అనేది ఏంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ ఓకే నెక్స్ట్ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటిది ఒక ఈక్వేషన్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఏ వేరియబుల్తో అయితే డిఫరెన్షియేట్ చేస్తామో ఆ వేరియబుల్ని మనం ఏమంటామంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటాం ఓకే డిఫరెన్షియేట్ చేస్తున్న వేరియబుల్ కాకుండా డిఫరెన్షియేట్ చేస్తున్న వేరియబుల్ కాకుండా మిగతా వేరియబుల్ ఏదైతే ఉంటుందో అంటే అది డిఫరెన్షియేట్ చేయదు ఆ మిగతా వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయదు డిఫరెన్షియేట్ చేస్తున్న వేరియబుల్ కాకుండా మిగతా ఏ వేరియబుల్స్ అయినా సరే వాటిని మనం ఏమంటామంటే డిపెండెంట్ వేరియబుల్స్ అని అంటాం అయితే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటిది వైతో మనం డిఫరెన్షి ఇక్కడ మనకు టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా ఎక్స్ ఉంది వై ఉంది ఎక్స్తో అయితే డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా మరి వైతో డిఫరెన్షియేట్ చేయట్లేదు ఓకే అప్పుడు వై అనేది ఏమవుతుంది ఇక్కడ వై అనేది ఏమవుతుంది డిపెండెంట్ వేరియబుల్ ఓకే వై అనేది ఏంటిది డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అనేది ఏంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ వై అనేది ఏంటిది డిపెండెంట్ వేరియబుల్ ఓకే మనకి ఇప్పుడు ఏం తెలిసింది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి తెలిసింది మరి డెరివేటివ్ ఆఫ్ కోషన్స్ ఓకే ఇది ఒక డెరివేటివ్ ఈక్వేషన్ కదా ఇది ఒక డెరివేటివ్ ఈక్వేషన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ త్రీ ఎక్స్ అని ఉంది ఇంతకుముందు చూడండి త్రీ ఎక్స్ అని ఉంది మనం డిఫరెన్షియేట్ చేస్తే మనం త్రీ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏ వేరియబుల్ అయినా సరే ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేస్తూ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తుంది ఇది ఒక ఏంటిది వేరియబుల్ ఇది ఒక వేరియబుల్ ఇది ఒక కాన్స్టెంట్ నెంబర్ మల్టిప్లికేషన్ అయి ఉన్నాయి కదా అయితే డెరివేషన్ చేస్తున్నప్పుడు ఏంటి డెరివేటివ్ ఆఫ్ కోవిషన్స్ ఇది డెరివేటివ్ ఆఫ్ కోవిషన్స్ ఇది ఇది డెరివేషన్ చేస్తుంది దీన్ని వేరియబుల్ని డెరివేషన్ చేస్తుంది కదా డెరివేషన్ చేస్తున్నప్పుడు దీని యొక్క కోవిషంట్ ఏంటిది త్రీ ఇక్కడ త్రీ అనేది ఏంటిది డెరివేటివ్ ఆఫ్ కోవిషన్స్ ఓకే డెర్వేటివ్ ఆఫ్ కోక్వీషన్స్ ఓకే వీటన్నిటిని కలిపి ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని అంటున్నాం ఈ మూడింటిని కలిపి మనం ఏమంటున్నామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని అంటున్నాం గుర్తుపెట్టుకోండి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పడవుతుంది అని అంటే అన్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ డెరివేటివ్ ఆఫ్ కోవిషన్స్ దట్ విల్ బి కాల్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే మరి వేరియబుల్స్ అంటే ఏంటిది ఎక్స్ కామా వై అనేది దీంట్లో ఈ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఏంటి అంటే ఎక్స్ కామా వై అనేది వేరియబుల్స్ యాక్చువల్ వేరియబుల్స్ అంటే అవి వేరియబుల్స్ అంటే అవి కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక నార్మల్ ఈక్వేషన్ అనుకోండి యాక్చువల్ ఇది ఒక నార్మల్ ఈక్వేషన్ ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఒక నార్మల్ ఈక్వేషన్ ఈ నార్మల్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్సైజ్ చేస్తున్నాం అప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్సైజ్ చేస్తే మనకి ఎక్స్ అనేది ఏమైపోయింది డిఫరెన్షియేట్ చేస్తుంది ఏ ఈక్వేషన్ని ఈక్వేషన్ని ఎక్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది కాబట్టి ఎక్స్ అనేది ఏమవుతుంది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది వెన్ ద వేరియబుల్ డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ దట్ వేరియబుల్ విల్ బి కాల్డ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఓకే ఎక్సెప్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ దట్ విల్ బి కాల్డ్ ద అదర్ వేరియబుల్ విల్ కాల్డ్ డిపెండెంట్ వేరియబుల్ కదా మనం డిఫరెన్షియేట్ చేస్తున్న వేరియబుల్ కాకుండా మిగతా వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ వేరేబుల్ని మనం ఏమంటాం డిపెండెంట్ వేరియబుల్ అంటాం ఏ వేరేబుల్ అయితే మనం డిఫెన్ ఒక ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నామో ఆ వేరియబుల్ని మనం ఏమంటాం అంటే ఇండిపెండెంట్ వేరేబుల్ అంటాం ఓకే నెక్స్ట్ ఏంటి త్రీ ఇంటూ సారీ ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ కోవిషన్ డెరివేటివ్ ఆఫ్ కోవిషన్స్ ఏంటి ఏంటిది మనం ఏదైనా వేరియబుల్తో ఒక కాన్స్టెంట్ నెంబర్ మల్టిప్కేషన్ అయి ఉంటుందా మల్టిప్లైయే కానీ ఓకే మల్టిప్లై అయి ఉంటుంది కదా ఆ వేరియబుల్ని డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు అది డెరివేటివ్ ఆఫ్ కోవిషన్స్ అంటారు ఓకే అది డెరివేటివ్ ఆఫ్ క్వషన్ కిందకి వస్తుంది అది ఒక కోషన్ గుణాంకం కిందకి వస్తుంది అనమాట దాన్ని మనం ఏమంటామంటే డెరివేటివ్ ఆఫ్ క్వషన్స్ సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ వాటి యొక్క చిన్న బేసిక్స్ ఇంట్రడక్షన్ పాట అనమాట టైప్స్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో ఫస్ట్ థింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ టూ టైప్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ టూ టైప్స్

డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ టూ టైప్స్ ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ వన్ ఇస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దీన్ని మనం ఏమంటామంటే ఓడి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పీడి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాం సో ఫస్ట్ థింగ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్లో టచ్ అవుతూ ఉంటుంది బట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటే మనకు ముందు ముందు స్టడీస్లో ముందు ముందు ఇయర్స్లో మనకి టచ్ అవుతూ ఉంటుంది సో ఇది చాలా రేర్గా మనకి ప్రజెంట్ మాత్రం చాలా రేర్గా కానీ ఆర్డినరీ మాత్రం ప్రజెంట్గా టచ్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ నేర్చుకున్నాం కదా సో ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ ఏ విధంగా చూద్దాో చూద్దాం సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ థింగ్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఓకే అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వాల్వ్స్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ is called ordinary differential equation okay is called ordinary differential equation second one an equation and differential equation involves involves more dependent a more independent variable more independent variable is called పీడిఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ఓన్లీ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే మాత్రమే దాన్ని మనం ఏమంటాం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఒకటి కంటే ఎక్కువ ఉంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని అంటాం అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్సే ఉండి డిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నా సరే అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండి మనకి డిపెండెంట్ వేరియబుల్ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి అవి ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు ఎన్నైనా ఉండకపోవచ్చు సంబంధం లేదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటికంటే ఎక్కువ ఉంటే ఇక్కడికంటే ఎక్కువ ఉంటే ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో ఇది జస్ట్ మీకు షార్ట్ కట్గా గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ థింగ్ వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎగ్జాంపుల్స్తో సమానం ఏంటంటే వీటి యొక్క డిఫరెన్సెస్ అనేది చూద్దాం వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఓకే సో ఎగ్జాంపుల్స్ రాస్తాను ఎగ్జాంపుల్స్ రాశాను ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అదేవిధంగా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో మనం నేర్చుకున్నాం చూడండి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ ఇది ఒక ఈక్వేషన్ ఉంది ఇది ఆర్డినరో పార్షియల్ ఉంది చెప్తున్నాను చూడండి ఇక్కడ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ టూ వై బై ఎక్స్ మైనస్ వై డివై బై డిఎక్స్ ఇక్కడ ఒక ఈక్వేషన్ దేనితో డిఫరెన్షియేట్ అయ్యింది ఎక్స్తో డిఫరెన్షియేట్ అయింది కదా ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే డిఫరెన్షియేట్ అయ్యింది ఇక్కడ ఇంకో వేరియబుల్ ఇక్కడ ఏ వేరియబుల్ లేదు డిఫరెన్షియేట్ అయింది ఏం లేదు ఓన్లీ ఒక వేరియబులే ఉంది అంటే బై డిఎక్స్ ఎక్స్తో డిరివేషన్ అయ్యింది కాబట్టి ఓకే ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది ఏమున్నాయి వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంది ఇక్కడ కదా అయితే దీన్ని మనం ఏమంటాం ఓడిఈ అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఏంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ అదేవిధంగా దీన్ని మనం ఏమిటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నెక్స్ట్ వచ్చేసి డి స్కేర్ వై బై డిఎక్స్ స్కేర్ ప్లస్ టూ ఇంటు డివై బై డిఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇక్కడ చూడండి ఇక్కడ డబల్ టైం డెరివేషన్ అవుతుంది ఓకే డబల్ టైం డెరివేషన్ అవుతుంది అంతేగాని వేరే వేరేబుల్తో డిఫరెన్షియేట్ చేయట్లేదు అదే వేరియబుల్తో మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఒకటే వేరియబుల్ని డబల్ టైమ్ డిఫరెన్షియేట్ చేస్తాం ఇక్కడ అంతే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటే వేరియబుల్తో డబల్ టైం డిఫరెన్షియేట్ చేస్తాం అందుకే డి స్క్వేర్ వైబై వచ్చింది ఓకే డి స్క్వేర్ వైబై డిఎక్స్ స్కేర్ వచ్చింది ఫస్ట్ టైం డేరేవేషన్ చేస్తే డి వైబై డిఎక్స్ వస్తుంది మళ్ళీ దాన్ని సెకండ్ టైం డెరివేషన్ చేస్తే డి స్కేర్ వైబై డిఎక్స్ స్క్వేర్ వస్తుంది ఓకే అంటే డబల్ టైం డెరివేషన్ చేసాం కాబట్టి ఓన్లీ డబల్ టైం డెరివేషన్ చేసాం కాబట్టి డి స్కేర్ వైబై డిఎక్స్ స్క్వేర్ అంతేగాని ఓన్లీ ఒక వేరియబుల్తో చేసాం వేరే వేరే వేరియబుల్స్తో చేయలేదు అంటే ఎక్స్తో మాత్రమే డిఫరెన్ ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ ఓకే ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ కూడా ఎక్స్తోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏముంది సేమ్ యాసిటీస్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంది సో అప్పుడు ఇది ఏమైంది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ యాసిటీస్ డబల్ టైమ్ డెరివేషన్కి స్క్వేర్ ఉంది సింగిల్ టైమ్ డెరివేషన్కి త్రీ ఉంది హోల్ క్యూబ్ ఉంది ఓకే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది చూడండి మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ కూడా సేమ్ ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇది ఒక ఈక్వేషన్ మనం ఏంటి అంటే డబల్ టైం డెరివేషన్ చేయడం కానీ సో వాటికి ఓల్స్కే క్యూ ఇవ్వడం కానీ సో ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది సో మనం ఏంటి అంటే ఏ వేరియబుల్స్ ఎన్ని టైమ్స్ ఎన్ని టైమ్స్ కాకుండా మనకి ఇంపార్టెంట్ కాదు ఎన్ని వేరియబుల్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని టైమ్స్ డిఫరె ఎన్ని వేరియబుల్స్ డిఫరెన్షియేట్ చేస్తే అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక వేరియబుల్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఇక్కడ ఉంది సో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే సో మీకు ఇక్కడ ఇది చూడంగానే మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ సో ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ కదా ఇక్కడ వేరియబుల్స్ ఏంటి ఎక్స్ వై జెడ్ అనేది వేరియబుల్స్ మరి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్ని డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై ఉంది అంటే ఎక్స్తో డిఫరెన్షియేట్ అవుతుంది వైతో డిఫరెన్షియేట్ అవుతుంది ఓకే ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నారు ఈక్వేషన్ని వైతో కూడా డిఫరెన్షియేట్ చేస్తున్నారు అంటే ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ రెండు ఎన్ని డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి ఎన్ని డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి కానీ మనకి డిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ కాదు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి రెండు అంటే ఒకటి కంటే ఎక్కువ ఓకే మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆడితే దట్ విల్ బి కాల్డ్ ఆర్డినరీ సారీ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ येमट मनोम पार्शियल डिफरेंशियल इक्वेशन। मोर दें वन वेरिएबल्स आर आर्यर दैट इक्वेशन विल कॉल्ड पार्सियल डिफरेंशियल इक्वेशन। कदा? सो नेक्स्ट वे सूँ डो स्केर यू बै डो एक्सर प्लस डो स्केर यू बै डो वै स्के प्लस डो स्केो जेड स्क इक्वस्ट टू जीरो ओके इक्टि एक्स वाई जेड अद यू ओके यू एक्स वै जेड इवन वेरिए वेरिए ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాము వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాము జెడ్తో డిఫరెన్షియేట్ ఇంటితో డిఫరెన్షియేట్ అయింది ఇక్కడ ఓకే మూడింటితో డిఫరెన్షియేట్ అయింది ఈ మూడు ఏమవుతాయంటే ఈ మూడు వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్ కదా మూడు వచ్చేసి ఏంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ ఈ యూ మాత్రం ఏమవుతుందంటే డిపెండెంట్ వేరియబుల్ యూ మాత్రం ఏమవుతుంది డిపెండెంట్ వేరియబుల్ ఓకే ఎక్స్ అనేది వై అనేది జెడ్ అనేది మనకి ఈ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తుంది అదేవిధంగా వైతో డిఫరెన్షియేట్ అవుతుంది జెడ్తో డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి మూడు వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అదేవిధంగా మిగిలిన నేమ్ ఏముంది యూ యూ అనేది ఏంటిది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా ఓకే ఇది కూడా సో నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి డో స్కేర్ జెడ్ బై డో ఎక్స్ స్కేర్ ఇజ్ ఈక్వల్స్ టు కే స్కేర్ డో స్కేర్ జెడ్ బై డో వై స్కేర్ ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ వైతో డిఫరెన్షియేట్ అయింది బట్ ఇక్కడ ఏంటంటే డబల్ టైం డిఫరెన్షియేట్ అయింది డబల్ టైం మనకి ఎన్ని సహాయలు డిఫరెన్షియేట్ అయిందా ఇంపార్టెంట్ కాదు ఎన్ని వేరియబుల్స్తో డిఫరెన్షియేట్ అయింది ఓకే ఎన్ని వేరియబుల్స్తో డిఫరెన్షియేట్ అయింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేట్ అయింది అదేవిధంగా వైతో కూడా డిఫరెన్షియేట్ అయింది అంటే టూ వేరియబుల్స్తో అయ్యింది అంటే టూ వేరియబుల్స్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ త్రీ వేరియబుల్స్ ఉన్నాయి త్రీ వేరియబుల్స్లో ఎక్స్ కామా వై వచ్చేసి మనకి ఏంటి అని అంటే డిపెండెంట్ వేరియబుల్ సారీ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ కామ వై వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్ ఎందుకంటే ఎక్స్తో డిఫరెన్షియేట్ అవుతుంది వైతో డిఫరెన్షియేట్ అవుతుంది ఈ జెడ్ అనేది ఏంటిది డిపెండెంట్ వేరియబుల్ జెడ్ అనేది ఏంటిది డిపెండెంట్ వేరియబుల్ ఇప్పుడు మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఈక్వేషన్ సో దిస్ ఈక్వేషన్ విల్ బి కాల్డ్ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక టైప్స్ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటిది అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఆర్డర్ డిగ్రీ వీటి వీటి యొక్క డీటెయిల్స్ మనం పూర్తిగా తెలుసుకుందాం సో నాట్ ఎప్పుడు ఎప్పుడవుతుంది డిఫైన్డ్ ఎప్పుడు అవుతుంది ఆర్డర్ అంటే ఏంటి డిగ్రీ అంటే ఏంటి సో మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియో సో అదేంటంటే మనకి టూ మార్క్స్ చాలా అడగడం జరుగుతుంది సో ఇది కూడా అడుగుతారు సో అప్పుడు చెప్పలేము సో నార్మల్ బేసిక్స్ అనేది మీకు యూజ్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి